ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అల్లుడు సన్నపిరెడ్డి శ్రీనివాసులెడ్డితో మన హెచ్ఎన్9 టీవీ. గడప గడపకి మీరు తిరిగి ఇంటింటి ప్రచారం చేస్తున్నారు కదా సార్, ఈ జనాల్లో మీ స్పందన ఏ విధంగా ఉంది? జనాల్లో గత 5 సంవత్సరాలుగా ఏంటంటే వాళ్ళు ప్రభుత్వం ఏంటంటే వచ్చింది ఫస్ట్ మొట్టమొదటి చెప్పింది ఏంటంటే నేను రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, నన్ను నమ్మండి అనే ఉద్దేశంతో ఆయన ప్రజల్లోకి వచ్చారు, వాళ్ళని గెలిపించుకోవడం జరిగింది. కానీ గత జరిగిన 5 సంవత్సరాలు ఏంటంటే వాళ్ళు చెప్పడం కొన్ని పనులు చేశాము, ఇంకా కొన్ని పనులు ఏంటంటే మధ్యలో కరోనా వచ్చింది అది ఏం చెప్తాము. సో కరోనా అనేది ఏంటంటే కేవలం మన రాష్ట్రానికి ఒకదానికే కాదు మిగతా రాష్ట్రాలకు కూడా వచ్చింది, ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. కానీ తీసుకుంటే మనకంటే మిగతా రాష్ట్రాలు చాలా ముందడుగు వేసుకొని ముందరు గెలిపోయినాయి. ఉద్యోగాల పరంగా కానీ, అభివృద్ధి పరంగా కానీ, కన్స్ట్రక్షన్స్ పరంగా కానీ, కొత్త ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, కెనాల్ వర్క్స్ కానీ, ఇవన్నీ ఏంటంటే అభివృద్ధి సంబంధించిన కేవలం సంక్షేమం ఒకటే కాదు కదా, అభివృద్ధి అనేది రెండు కలిపితేనే ఒక రాష్ట్రం కానీ ఏదైనా పని కానీ సస్యశ్యామంగా ఉంటుంది. నలుగురికి పనులు ఉంటాయి, ఇళ్ళల్లో ఏంటంటే సంతోషాలుగా ఉంటారు. అది చాలా వరకు ఏంటంటే వాళ్ళ మనుషుల ముఖంలో ఏంటంటే కనిపిస్తూ ఉన్నాం, ఏదో ఒక తెలియని కోల్పోయిన ఒక బాధ. డబ్బులు ఏమో ఇస్తూ ఉన్నారు, డబ్బులు ఇస్తే ఏంటంటే ఎవరు కాదండి, సంక్షేమం ఈ ప్రభుత్వమే కాదు, దీనికి ముందర ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి. అది ప్రతి ఒక్క ప్రభుత్వము వాళ్ళ యొక్క ధర్మం, అది సంక్షేమ కార్యక్రమాలు చేయడం అనేది ప్రతి ఒక్కరు చేస్తారు. అది దాంట్లో తక్కువ ఎక్కువ అనేది ఏం లేదు, మేమే చేసాము మేమే నమ్మినామంటే ఎట్లా? దీనికి ముందరుండే కొన్ని పార్టీలు వీళ్ళకి జస్ట్ 10 సంవత్సరాలు మాత్రమే వీళ్ళ వయసు, వైఎస్ఆర్సీపీ పార్టీ గట్టిగా చేసుకుంటే 10 సంవత్సరాలు, దీనికంటే ఎన్నో ఎక్స్పీరియన్స్ పార్టీస్ కూడా ఉన్నాయి కదా, 40 సంవత్సరాల పార్టీలు ఉన్నాయి, 100 సంవత్సరాల పార్టీలు ఉన్నాయి, బీజేపీ పార్టీ ఉన్నాయి, కాంగ్రెస్ ఉన్నాయి, టీడీఎస్, వాళ్ళు కూడా చేస్తున్నారు, మేము కూడా చేస్తున్నాం అంటున్నారు. సో ప్రజలకి ఏం కావాలనేది వాళ్ళు చెప్తున్నారు. మేము ఎంచుకున్నది ఎవరిని? ఎమ్మెల్యేలను ఎంచుకున్నాము, వాలంటీర్లు ఎంచుకున్నారు. సో వాలంటీర్లు ఎంతవరకు అంటే కొంతవరకు. సో వాళ్ళ వల్ల ఏంటంటే కొంత జరుగుతూ ఉంది, కొంత జరగడం ఉంది. సో అది వాళ్ళ మనసుల్లో ఏంటంటే వాళ్ళ ముఖం ద్వారా వ్యక్తపరుస్తూ ఉంది. సైలెంట్గా ఉన్నారు, వాళ్ళ భయంలో ఉన్నారు, కొంత అవడం బిడ్డకి ఏం పెడుతుందో అర్థం కావడం. ఇంకొకటి ముఖ్యంగా ఏ తల్లి ఏంటంటే తన బిడ్డలు చదువుకొని బాగుపడాలని కోరుకుంటారు. ఇప్పుడు అమ్మఒడి తీసుకోండి, ఇద్దరు బిడ్డలు ఉన్నారనుకోండి, ఒక బిడ్డనే చదివిస్తూ ఉన్నారు, రెండో బిడ్డని చదువునీయడం అంటే వాళ్ళకి ఇవ్వడంలా, ఇవ్వకపోతే ఏమవుతుంది రీ, 10 సంవత్సరాలు పోతే వాళ్ళ కష్టం భారం పెరిగి ఇప్పుడుండే కష్టాలకి రేట్లు ప్రైస్ రైజెస్ మీద చదువులు ఆపేస్తున్నారు, మధ్యలో పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు చాలామందికి. పట్టుమని వయసు 18 సంవత్సరాలు రాగానే పెళ్ళిలు చేసేస్తున్నారు, ఉద్యోగాలు ఎట్లా లేవు. మీరు డ్రాప్అవుట్స్ చూడండి, మీరు మార్కెట్ రీసెర్చ్ రిపోర్ట్స్ ఉంటాయి చూడండి ఒకసారి, యూనియన్ మినిస్ట్రీ రిపోర్ట్స్ ఉంటాయి, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎట్లా ఉందో. గత 5 సంవత్సరాలకు ఏంటంటే ఈ మెగా డిఎస్సీస్ అని నోటిఫికేషన్స్ పరంగా ఎన్ని పడినాయని మీరు ఒకసారి తీసి డేటా తీసుకున్నారు ద్వారా అండి నేను మాట్లాడుతాను. సరే సార్, మీరు ఇప్పుడు ప్రజలకు ఏ సందేశం ఇస్తున్నారు? మీ వెంట నడుస్తాం అంటున్నారు అన్నారు కదా, వాళ్ళందరికీ మీరు ఏం సందేశం ఇస్తున్నారు? నేను ఒకటే చెప్తున్నానయ్యా, ఇప్పుడు దాకా ఎంతోమంది రాజకీయ నాయకులను అవతల చూసుంటారు, ఇప్పుడు కూడా చెప్పినాం కదా, ఇప్పుడు పెన్నానిది పొంగింది అనేది, పెన్నానిది కూడా కోపం వచ్చింది నెల్లూరులో. పెన్నానిదికి గత 70 సంవత్సరాలకు నేనంటే ఎప్పుడు కోపం రాలే, ఆ కోపం ఎందుకు వచ్చిందో జనాలకే తెలుసు, దాన్ని నేను మళ్ళీ ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం ఉంది. ఈసారి ఉంచుకోబోయే వాళ్ళు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగాను, ప్లస్ వేమిరెడ్డి ప్రశాంతమ్మ కోవు నియోజకవర్గానికి టీడీపీ తరఫున మొట్టమొదటి మహిళా అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. వాళ్ళు బేసిక్గా వాళ్ళు రాజకీయ నాయకులు కాదు, మీరు కరెక్ట్ అయిందా చెప్పింది, కానీ వాళ్ళకు ఇప్పుడు సంక్షేమం చేయడం వాళ్ళకి ఏం కొత్త ఏం కాదు, అది ఇందాక కూడా వివరించినాను. వాళ్ళే సొంతంగా ఏంటంటే బడి నడుపుతూ ఉన్నారు ఉచితంగా 250 మంది పేద విద్యార్థులకి. ఇది కాక ఏంటంటే వాళ్ళు 150 వాటర్ ప్లాంట్స్ పెట్టున్నారు, మంచినీళ్ళు తాగే సమస్యలు, ఇన్ని మౌలిక సదుపాయాలు, ఇది ఏ ప్రభుత్వం అయినా ఏంటంటే వాళ్ళు తీర్చాల్సిన సమస్యలు అవన్నీ. వాళ్ళు తీర్చకపోవడం వల్ల ఇలాంటి వ్యక్తులు ముందరకు వచ్చి స్వచ్ఛందంగా ప్రభుత్వం వస్తే ఏం చేస్తారని మేము గడప గడపకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. వాళ్ళు ప్రజల్లో స్పందన మాకు ఎక్కువ ఉంది, కొత్తగా వచ్చారు కదా వేమిరెడ్డి ప్రశాంత్ మేడం గారు, వాళ్ళకి తక్కువ ఉంది, మేమే బాగా గెలుస్తాము, మాకే 175 స్థానాలు వస్తాయి అంటున్నారు, దానికి ఏదైనా 175 అది వాళ్ళ సర్వేలు, వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ వ్యక్తిగతం, వాళ్ళ పార్టీ తరఫున వాళ్ళు ఏమైనా చెప్పుకోవచ్చు, కానీ నాకు తెలిసి నేను కింద గడప గడపకి తిరుగుతున్నప్పుడు అది నాకు కనపడడం
దానికి అనుగుణంగా ఏంటంటే సిగ్నల్స్ అందితే నేను ఏదో ఒకటి చెప్పగలను. నాకైతే ఆ సిగ్నల్స్ రావడం మీకేమన్నా వస్తుంది నాకు, ఎందుకంటే నేను ఒక మనిషే కదా, మీరు మీడియా ఛానల్స్ కాబట్టి ఇంకా మీరు చెప్పాలి అవునా కదా. నాకు తెలిసింది ఏంటంటే నా పరిధి కొంతవరకే, ఆ పరిధి ప్రకారం నేను చెప్పగలను. మీడియా అంటే మీకు నలుదిక్కులా రాష్ట్రం బాగుంది, పరిపాలన బాగుంటే ధర్మం అనేది నాలుగు కాళ్ళ మీద నడుస్తుంది. ఇప్పుడు ఎన్ని కాళ్ళ మీద నడుస్తుంది అనేది అది మీరు చెప్పాలి. యూట్యూబ్లో చాలా కంటెంట్ ఉంది, ఇప్పుడు కూడా ఈ వేదిక మీద కూడా చాలామంది మాట్లాడినారు అరాచకాల గురించి, ఎన్నో రకరకాలుగా మాట్లాడున్నారు. అది ఇంకా అది మీకే వదిలేస్తా ఉన్నారు. మీరు ఇన్ని గడప గడప తిరిగారు కదా సార్, వీళ్ళ వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది, మీకు ఏం చెప్తున్నారు, మీరు 100% మీకు చేస్తామంటున్నారా లేకుంటే ఇంక ఎట్లా? స్పందన చాలా గట్టిగా ఉంది. అసలు ప్రతి ఒక్కరు చెప్పాలంటే అసలు తగ్గేదే లేదంటారు సార్. కొంతమంది అయితే అసలు ఆ సూపర్ సిక్స్ పథకాలు అసలు మొదలు పెట్టడమే ఆలస్యం, మొదలు పెట్టక ముందరే వాళ్ళు ఇంతసేపు మీరు మర్చిపోండి సార్ మేము ఉన్నామంటున్నారు, మీరు మర్చిపోండి సార్ అంటున్నారు. ఒకటే మాట, ప్రతిపక్షం వాళ్ళు కూడా నవరత్నాలు చేశారు కదా సార్, మీరు సూపర్ సిక్స్ అన్నారు. రత్నాలు ఎన్నైనా ఉండొచ్చు, రత్నాలు ఎన్నైనా ఇచ్చుకోకపోవచ్చు, కానీ అది అమలు పరిచే విధానాలు కొన్ని ఉంటాయి. నాకు తెలిసి నేను గ్రౌండ్లో తిరుగుతూ ఉంటే వీడియో ఇప్పుడు ఇంటి ముందర రోడ్లు బాగలేవు, డ్రైనేజీలు బాగలేవు, ఉద్యోగాలు లేవు, ఇళ్లలో ఖర్చులు చూసుకుంటే ఆకాశం వండుకోనుంది. ఒక తల్లి తను ఎంత డబ్బులు తెచ్చుకుంటుందో అర్థం కావట్లేదు, బయట సంపాదనతో చెప్తా ఉన్నారు, ఇది సంక్షేమమే కదా. ప్లస్ ఇది కాకి ఏంటంటే వైద్యం కూడా నడుపుతూ ఉన్నారు, ఎందుకంటే ఇంకా సంక్షేమానికి ఇంకా ఏం చెప్పాలి మీరు, సంక్షేమానికి వీళ్ళు కూడా ఒక మారుపేరే. సో అలాంటి వాళ్ళకి ఒక అవకాశం కానీ ఇచ్చినామనుకోండి వాళ్ళు అబద్ధాలు చెప్పరు. వాళ్ళు పనులు చేసి చూపించేవాళ్ళు. ఇప్పుడు వెడవలూరు గ్రామం ఉంది, ఒక ఊరికి పోయినాము, ఒక 3 నెలల క్రితం ఏంటంటే వాళ్ళు మంచినీళ్ళు తాగే సమస్య ఉందయా మాకు అని చెప్పి వాళ్ళ దృష్టి తీసుకొచ్చినారు. అది వచ్చిన వెంటనే ఏంటంటే ఆ సమస్యకి పరిష్కారం చేసి వాటర్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి చేతిలో పెట్టేశారు. అది ఎట్లా ఉంది, అదే ఊర్లో 3 సంవత్సరాల క్రితం సచివాలయము ఏదో పునాదులు వేసి ఇంతవరకు ఏంటంటే స్లాబ్ కూడా పైకి లేపు 3 సంవత్సరాల నుంచి. అదే రోడ్డుని ఏంటంటే వాళ్ళు ప్రతి ఒక్క మనిషి ఆ ఊర్లో ఉండే మనిషి ఊరు ఎంట్రన్స్లో ఉంటుంది, అది ఆ గుడికి ఆపోజిట్గా ఏదో గుడి ఉంది అక్కడ వెంకటేశ్వర గుడిగా ఉంది, దానికి ఎదురుగా రోజు పోయే ప్రతి వ్యక్తికి అది చూస్తామంటే మండదా, ఏందయ్యా మా ఊరి పరిస్థితి, మాకు పట్టిన గతి ఏందనేది వాళ్ళే అడుగుతూ ఉన్నారు డైరెక్ట్గా, మనం చెప్పేది ఏం లేదు. సో ఇవన్నీ చూస్తున్నారు కాబట్టి పని చేసేవాళ్ళు ఎవరు, ప్రజలు నమ్మకాలని ఉమ్మ చేసేవాళ్ళు ఎవరు అనేది ప్రజలే ఆలోచిస్తూ ఉన్నారు. ఒకటే నేను చెప్తున్నది ఏంటంటే గత నెక్స్ట్ 20 రోజుల్లో మీరు ఆలోచించుకోండి మీ బిడ్డల భవిష్యత్తు ఎలా ఉండాలి, మన ఊరు వాడ ఎట్లా ఉండాలి, రాష్ట్రం ఎట్లా ఉండాలి. ఎందుకంటే అసలే రాష్ట్రం విడిపోయి ఇప్పుడు మనది 10 సంవత్సరాలు అవుతాం, యంగ్ స్టేట్ ఇది, దీన్ని డెవలప్ చేసుకుని బిల్డ్ చేసుకోవాలంటే మనకుండే శక్తి సరిపోదు, అందరం కలిసి మేము ఒక నిర్ణయానికి వస్తేనే ఏదైనా మనం తీర్చిదిద్దగలం అంతేనా. అందుకని నా రిక్వెస్ట్ వల్ల ఒకటే, ఈసారి సైకిల్ గుర్తి ఎవరికైనా కూడా కానీ ఇది వినేవాళ్ళకి ప్రతి ఒక్కరికి 2 ఓట్లు వేసి పార్టీని అధికారంలోకి తెచ్చుకోండి, తర్వాత ఏం చేయాలి ఎట్ట చేయాలనేది మనం అందరం కూర్చొని సమస్యలు పరిష్కారానికి సాయశక్తిలో ప్రయత్నం చేద్దాం సరేనా. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.